రాజధాని ప్రాంతంలో రైతులకు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అంటూ డిమాండ్కు చేస్తున్నారు. సీఎం జగన్ మంత్రుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతూ ఏదైతే రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 7 రోజులుగా చూసుకుంటే కనుక రాజధాని గ్రామాల్లో రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు వద్దు, ఒక రాజధాని కావాలనేటటువంటి నినాదాలతో రైతులంతా నిరసన తెలుపుతున్న పరిస్థితుల్లో రాజధాని చుట్టుపక్క గ్రామాలతో పాటు జిల్లాల నుంచి కూడా మద్దతు కోరుతూ రైతాంగం అంతా కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 7 రోజులుగా కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి రైతులకు భరోసాగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎలా స్పందిస్తారనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాజధాని రైతులకి మద్దతు తెలుపుతూ ఒకే రాజధాని కావాలనేటటువంటి నినాదం మీరు ఎలా వినిపిస్తారు? ఇక్కడ 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలు పొలం ఇచ్చి ఆనాటి ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు పొలం ఇస్తే ఇప్పుడు 150 సీట్లు అత్యధిక మెజార్టీతో జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే అతని యొక్క అనాలోచిత నిర్ణయంతో ఇక్కడ రాజధాని వద్దు, మూడు రాజధానులు చేస్తాను, ఒకటేమన్నా పరిపాలనా రాజధాని, ఒకటేమన్నా న్యాయ విభాగ రాజధాని, ఒకటేమన్నా అసెంబ్లీ రాజధాని అని మూడు రాజధానులుగా విభజించి ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ రాజధాని ఎత్తుకొని పోతాము అని చెప్పి ఇక్కడ ప్రజల్ని అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకున్న తుగ్లక్ పరిపాలనను నిరసిస్తూ ఈ ప్రజలందరూ ఈ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. ఈ తుగ్లక్ నిర్ణయాన్ని విరమించుకొని ఇక్కడే అమరావతిని రాజధానిగా ప్రకటించేదాకా ఈ రైతులు ఈ నిరసన ధర్నా కార్యక్రమాలను విరమించరని తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రస్తుతము ఈ యొక్క రాజధాని రైతులకు మీరు ఎలా మద్దతు తెలియజేస్తున్నారు, రాజధానికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? అలా చంద్రబాబు గారు అడిగితే 33,000 ఎకరాలు ఇచ్చామండి. మేమందరం 33,000 ఎకరాలు ఇచ్చాము. ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు కూడా జల్లికట్లో ఎద్దులు టైప్లో పవర్ తెస్తున్నారు వాళ్ళు మొత్తం కూడా. రేపు 28 తారీఖు హైవే రోడ్డు ఎక్కుతున్నాము, రైల్వే అడ్డుకుంటాము అని మేము మనవి చేస్తున్నాము. రాత్రి మన మంత్రివర్యులు బొత్స గారు ఒక మీడియా మిత్రులతో ఒక అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడారు. ఎందుకు సార్ మీరు అట్లా మాట్లాడటం? 151 మంది మాకు సీట్లు ఇచ్చారు ప్రజానీకం, 13 జిల్లాల ప్రజానీకం మాకు స్వచ్ఛందంగా ఈ 151 సీట్లు మాకు ఇచ్చారు, అందుకని మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అని చెప్పే మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. 13 జిల్లాలు ఎందుకు ఇచ్చారు మీకు స్వచ్ఛందంగా మద్దతుని? 3 చక్కలు చేయమని చెప్పిచ్చారా మీకు? కాదు కదా. రాష్ట్రాన్ని ఒకసారి ఉండి పరిపాలించాలి. మీరు గుర్తుపెట్టుకోండి సోదరులారా, 13 జిల్లాల ప్రజానీకానికి ఒకటే మాట నేను చెప్పేది, ఇక్కడ నుండి స్వచ్ఛందంగా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు 2 లక్షల మంది ప్రజానీకం ఉసురు మన 13 జిల్లాల మీద పడిద్ది. మీరు మాకు దేనికిలే, మనకెందుకులే, మంద కాదు సమస్య అనుకుంటే అది కరెక్ట్ కాదు సోదరులారా. ఎందుకంటే పాపం అడగకుండానే ఏ ఖర్చు లేకుండా ఏ రూపాయి లేకుండా ఈరోజు 29 గ్రామాల ప్రజానీకం 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చి ఉన్నారు. ఈరోజు వాళ్ళు వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. ఆడపిల్లల పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, ఉద్యోగస్తులు కావాలి, ఉద్యోగానికి పోయే వాళ్ళు ఉన్నారు. మరి అన్ని విధాల ప్రతి ఒక్క విషయంలో 29 గ్రామాలకు అన్యాయం జరుగుద్ది. ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే కాదు, ప్రతి ఒక్కరు బీజేపీ వారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతి ఒక్కరు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి ప్రతి ఒక్కరూ మన సోదరులకి మాత్రం మీరు సంఘీభావం తెలవాలి. ఎందుకంటే 2 లక్షల ప్రజానీకం ఉసురు ప్రతి జిల్లా మీద పడింది సోదరులారా, అది గుర్తుపెట్టుకోండి. చివరిగా నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, తస్మత్ జాగ్రత్త విశాఖపట్నం సోదరులారా. ఎందుకంటే మనకి భూకంపం కన్నా అతి భయంకరమైన సునామీలు పైపెచ్చు ఉదు తుఫాన్ లాంటి భయంకరమైన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాబోతున్నారు అంటున్నారు. రానివ్వకండి, ఎందుకంటే 13 జిల్లాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరం అని రాదు. జగన్మోహన్ రెడ్డి నగరం
బొత్సగారి ప్యారడైజు అవంతి శ్రీనివాస్ మహల్ అని చెప్పి ఆ పేర్లు వినిపిస్తాయి. ముందు 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 విశాఖ నగరం అన్న పేరు మాత్రం మీరు మర్చిపోవాలి. ఇక్కడ స్వచ్ఛందంగా చేతులు కట్టుకొని రైతులందరం మేము ఇస్తున్నామని చెప్పి వీళ్ళకే ఎన్ని పోటు పొడిచారు. అలాంటిది మీ దగ్గరకు వస్తే అక్కడ వాళ్ళ ఆటలు సాగుతాయి తప్పితే సోదరులారా, మీ ఆటలు సాగవు, మీరు అనుకున్నట్టు అక్కడ డెవలప్మెంట్ ఉండదు సోదరులారా. ఇదే పరిస్థితి రాజధానిలో ఉన్న రైతులకు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానేకం బాసటగా నిలవాలని, ఏదైతే అమరావతిలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు మద్దతు ఇవ్వాలనేటటువంటిది ప్రస్తుతం యొక్క రైతులకు మద్దతు తెలియజేస్తున్నటువంటి ఈ శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజానేకము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గోపితో వేణు, అమరావతి.